క్లాస్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు లవ్లీ టాక్ ఈ రోజు నేను మీ లక్కీ మీకోసం అయితే వచ్చేసాను మరి ఈ రోజు ఎవరైతే పెళ్లి రోజులు పుట్టినరోజు ఇద్దరు ఫంక్షన్స్ ఏవైతే జరుపుకుంటున్నారు వాళ్ళందరూ కూడా చిక్కగా కాల్ చేసి మీ యొక్క ఎవరికైతే బర్త్డే విషెస్ కానీ అదేవిధంగా మ్యారేజ్ విషెస్ కానీ తెలియచేయాలనుకుంటున్నారో సో వాళ్ళందరూ కాల్ చేసి విష్ చేసుకోండి మీ ప్రేమైన వారికి సో మీ ఫ్రెండ్స్కి కూడా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన డైలీ కాలర్స్ అందరికీ కూడా హాయ్ అండ్ హలో అండి సో మీరు డైలీ చూస్తూ ఉంటారు కాబట్టి డైలీ చూస్తారు అదే కాకుండా డైలీ కాల్ చేసి చక్కగా మాట్లాడేస్తారు సో అందరికీ మీ ఫ్రెండ్స్కి అందరికీ ఎవరికైనా విషెస్ ఉంటే కూడా చక్కగా చెప్పించేసుకుంటారు కాబట్టి మీ అందరికీ అయితే డైలీ కాలర్స్ అందరికీ అయితే స్పెషల్లీ 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 నేనైతే మళ్ళీ మళ్ళీ హాయ్ అండ్ హలో చెప్తున్నానండి ఓకే వ్యూయర్స్ మరి ఇంకా అసలు ఏచేదు ఈరోజు మరి బర్త్డేస్ పెళ్లి రోజులు అదేవిధంగా పుట్టినరోజు జరుపుకున్న వాళ్ళందరికీ కూడా బెస్ట్ విషెస్ తెలియచేస్తున్నానండి సో మరి మనకైతే ఒక ఆపర్చునిటీ కూడా ఉంది అదేంటంటే ఒకవేళ మీరు టీవీ చూస్తూ ఉంటారు కదా సో ఒకవేళ టీవీ చూస్తే లైవ్ చూస్తారు కానీ మీకు లైవ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటారు కదా సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఒకవేళ మీరు బయట ఉంటారు సో బయట ఉండే టైంకి మిస్ అయిపోతున్నాను అని అయితే ఫీల్ అవ్వదు ఎందుకంటే సో మనకి ప్లే స్టోర్లోకి వెళ్తే మన 19 న్యూస్ తెలుగు అనే యాప్ డౌన్లోడ్ చేసుకొని సో చక్కగా ఈ టైంకి మీరు లైవ్ చూసొచ్చు అన్నమాట సో చూసారు కదండి అసలు ఎక్కడున్నా సరే ఇంట్లోనే కాదు సో మీ దగ్గర ఫోన్ ఉంటుంది కదా సో ఆండ్రాయిడ్ ఫోన్ అంటే అందరి దగ్గర ఉంటుంది కాబట్టి సో మీరు ఏ టైంలో ఎక్కడున్నా సరే ఫ్రీగా ఉన్నట్టయితే కనుక ఫోన్ తీసుకుని ఈ టైంకి లైవ్ చూసి చక్కగా కాల్ చేసి సో బర్త్డే విషెస్ ఎవరికైతే చెప్పాలనుకుంటున్నారో మిస్ అవ్వకుండా అయితే మీరు చెప్పేయచ్చండి ఓకే నా వ్యూయర్స్ మరి అదే కాకుండా ఎవరికైనా పెళ్లి రోజు పుట్టినరోజులో సో మాకు కాల్ చేసి చెప్తారు కదా అదే కాకుండా వాళ్ళ స్క్రీన్ మీద వాళ్ళ ఫోటో కూడా వేసి సో వాళ్ళకి ఏంటంటే మంచి సర్ప్రైజ్ కూడా ఇవ్వచ్చు అన్నమాట సో ఆ విధంగా సో మీరు దానికి కాల్ చేయాలంటే సో వాళ్ళ ఫోటో కనుక పంపాలంటే మనకి కింద స్క్రోల్ అవుతూ ఉంటుందండి వాట్సాప్ నెంబరు సో ఆ నెంబర్కి మీరు ఫోటో మీ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ నైబర్స్ కానీ ఎవరికైనా ఎటువంటి సెలబ్రేషన్ జరుపుకున్నా సో వాళ్ళ ఫోటో అయితే పంపించేసినట్లయితే సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మా వాళ్ళు చెప్తారు సో మీరు కనుక్కొని పంపించేసి చక్కగా వాళ్ళకి సర్ప్రైజ్ ఇవ్వచ్చు అన్నమాట మీరైతే ఓకే నా వ్యూస్ మరి అంతేకాకుండా మీరు ఈరోజు డైల్ చేయాలి అనుకున్న నెంబర్ అయితే నేను చెప్పేస్తాను మీరు వినేయండి ఓకేనా సో 9666-9663 నెంబర్ అన్నమాట సో మీరు ఒకవేళ మర్చిపోతే కనుక మనకి కింద స్క్రోల్ అవుతూ ఉంటుంది సో చూసి మీరు కాల్ చేసి బర్త్డే విషెస్ కానీ ఏదైనా కానీ చెప్పండి ఓకే మనకి ఇప్పుడైతే మనం ఫస్ట్ లక్కీ కాలర్ లైన్లో ఉన్నారు మాట్లాడదాం హలో 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 హాయ్ అండి హాయ్ అండి హాయ్ అండి ఎవరు మాట్లాడేది నా పేరు ఉదయ్ ఉదయ్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు నెల్లూరు నుంచి ఓకే ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను చాలా బాగున్నారా ఓకేనండి మరి ఈ రోజు ఎవరికైనా విష్ చేద్దాం అనుకుంటున్నారా ఈ రోజు మా ఫ్రెండ్ చందు బర్త్డే ఉందండి చందు బర్త్డే ఓకే విష్ తప్పకుండా విష్ చేస్తానండి సో మీ తరపు నుంచి నా తరపు నుంచి కూడా స్పెషల్లీ మన లవ్లీ టాక్ ప్రోగ్రామ్ తరపు నుంచి అదే విధంగా మన 19 న్యూస్ ఛానల్ తరపు నుంచి కూడా చందు గారికి విష్ యూ మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ అవుతుంది అండి మీరు ఇలాంటి కలర్ఫుల్ బర్త్డేస్ మరెన్నో జరుపుకోవాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఓకేనా ఓకేనండి మరి ఇంకేంటండి విశేషాలు ఇంకా ఎవరికైనా హాయ్ అండ్ హలో చెప్పాలనుకుంటున్నారా మా ఊర్లో అందరికి ఒకసారి నా తరఫు నుంచి హాయ్ చెప్పండి ఓకేనండి మీ నెల్లూరు జిల్లా నుంచి మీ ఆ నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి మీ రిలేటివ్స్ అందరికీ కూడా హాయ్ అండ్ హలో అండి ఓకేనా ఓకేనండి మీకోసం అయితే ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తాం మీరైతే కనుక అసలు డిసప్పాయింట్ కాకుండా షో ఎండింగ్ వరకు చూస్తూ ఉండండి ఏదో టైంలో అయితే మీకు సాంగ్ వస్తూ ఉంటుంది ఓకేనా ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ఇలాగే కాల్ చేస్తూ ఉండండి మీరైతే చక్కగా మీ ఫ్రెండ్ చందు గారికి అయితే చక్కగా విష్ చేశారు సో మేము కూడా మళ్ళీ మళ్ళీ ఒకసారి చెప్పేస్తానండి చందు గారు మీకైతే విష్ యూ మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ అవుతున్నాయండి సో ఇలాంటి బర్త్డేస్ మరి ఎన్నో జరుపుకోవాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఓకేనా ఓకేనండి మరి మీకోసం అయితే ఒక బ్యూటిఫుల్ సాంగ్ వెయిట్ చేస్తుంది వాచిట్ ఓకే వ్యూయర్స్ చూసారు కదండి మరి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అనమాట చాలా స్లోగా చక్కగా హాయిగా అలా సాగిందనమాట మరి మన న్యూ మూవీ సాంగ్ అనమాట సో మీరైతే చూసి ఎంజాయ్ చేశారు కదా నేనైతే చాలా 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 ఎంజాయ్ చేశాను ఎందుకంటే సాంగ్ అయితే నాకు చాలా నచ్చింది మీకు కూడా నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను నా లవ్లీ టాక్ ప్రోగ్రామ్కి కాల్ చేసేసి సో మీ రిలేటివ్స్ కానీ ఎవరికైనా బర్త్డే విషెస్ చెప్పాలనుకుంటే కాల్ చేసి చెప్పండి ఇప్పుడైతే మన లక్కీ కాలర్ లైన్లో ఉన్నారు మాట్లాడేద్దాం హలో 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 లక్కీయా అవునండి తాతి గారు ఎలా ఉన్నావు చాలా బాగున్నాను దాది గారు మీరు ఎలా ఉన్నారు
అంటే కొంచెం తనకి బయటికి వెళ్ళింది అందువల్ల లీవ్ తీసుకున్నమాట. తప్పకుండా. సో ఈ రోజు పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎవరైతే జరుపుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా, సో మా తాతయ్య తరపు నుంచి, నా తరపు నుంచి, అదేవిధంగా స్పెషల్లీ మా లవ్లీ టాక్ ప్రోగ్రామ్ తరపు నుంచి, మా 90 న్యూస్ ఛానల్ తరపు నుంచి కూడా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నామండి. సో మీరు ఇలాంటి బర్త్డేస్, పెళ్లి రోజులు మరెన్నో మరెన్నో జరుపుకోవాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓకేనా తాతయ్య గారు? మీకు చాలా థ్యాంక్ యూ తాతయ్య గారు. చాలా మీతో మాట్లాడి చాలా రోజులు అయిపోయింది నాకైతే. మీరు మళ్ళీ నాకు అంతే తాతయ్య గారు. అవును, నువ్వు రోజు టీవీ కార్యక్రమం చూస్తున్నావు? చూస్తున్నాను తాతయ్య గారు. చూడకపోతే ఎలా? అప్పుడు అడుగుతాను, నిన్ను అడుగుతాను, నిన్ను అడుగుతాను. ఈ రోజు తప్పకుండా రెడీగా ఉన్నాను. మీరు ఎప్పుడెప్పుడు నన్ను క్వశ్చన్ అడుగుతారా అని వెయిట్ చేస్తాను. అసలు ఓకే, అడుగుతానని చూసుకో, కాసుకో. చెప్పండి తాతయ్య గారు, అడగండి త్వరగా. కుడిచి తాగదు, మేత మేస్తుంది. కుడిచి తాగదు, మేత మేదు కాని కొండకి పాలు ఇస్తుంది. కుడికి తాగదు, మేత మేయదు కాని కొండకి పాలు ఇస్తుంది. అవునా? కళ్ళ తాడి చెట్టు కళ్ళు. తాడి చెట్టు. తాడి చెట్టు. అదే తాడి చెట్టు. వెరీ గుడ్, వెరీ గుడ్. కంగ్రాట్స్. ఇంకొకటి అడుగుతాను. తప్పకుండా అడగండి తాతయ్య గారు. నాగస్వరానికి లొంగని త్రాచు నిప్పంటించగానే తాడిక్కు లేస్తుంది. నాగస్వరానికి లొంగని త్రాచు నిప్పంటించగానే తాడిక్కు లేస్తుంటా. ఏమిటది? తారాజువా. తారాజువా అయితే చిచ్చుబుడ్డి, లేకపోతే చిచ్చుబుడ్డి కానీ అంతేనా? చిచ్చుబుడ్డి. ఓకే, దానికి రిలేటివ్ గా ఉంది కదా తాతయ్య గారు. పర్లేదు అయితే. చిచ్చుబుడ్డి కరెక్ట్, అది పర్లేదు. బాగా దగ్గరికి వచ్చావు చెప్పేసు. ఇంకోటి, బండకి కొడితే వెండి బయటకు వస్తుంది. బండకి కొడితే గుడ్డేనా? గుడ్డు, ఎగ్, ఎగ్ కదా. కాదు, బండకి కొడితే వెండి బయటకు వస్తుంది. గుడ్డు కాదు, వెండి కాదు. కొబ్బరికాయ. కొబ్బరికాయ. రైట్ 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 అబ్బో, నేను ఫీల్ అవుతున్నాను దాది గారు. ఇంకోటి ఏమైనా అడుగుతారా? ఇంకోటి అడుగుతాను అయితే. ఇంకొకటే అడుగుతాను, ఎందుకంటే మొన్న వాళ్ళకి కూడా మా టైం అవ్వాలి కదా. అందుకు పాలు పాలున్నా బాలింతను కాను, జడలున్నా జటాదారిని కాను. నేను ఎవరిని? పాలున్నా బాలింతని కాదు, జడలున్నా జటాదారిని కాదు. మరి నేను ఎవరిని? జడలున్నా జటాదు. మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి, అదిగా నాకు అసలు అర్థం కాలేదు. పాలున్నా బాలింతను కాదు, బాలింతరాలు కాదు, పాలున్నాను. అలాగే జడలున్నా కూడా జటాదారిని కాదు. మరి నేను ఎవరిని? ఆవా తాతయ్య గారు కాదు. చెప్పానా? అవద్దు, ఆలోచిస్తాను. బాలున్నా అసలు బాలున్నా బాలింతే కాదు, జడలున్నా జటాదారిని కాదు. నేనేవా? అవునా తాతయ్య గారు, నాకు ఐడియా రావడం. కొంచెం క్లూ ఇస్తారా? అది ఒక వృక్ష జాతికి చెందింది. వృక్ష జాతికి చెందిందా? అయితే అది మర్రిచెట్ట. వెరీ గుడ్, బనియన్ ట్రీ. మర్రిచెట్టేస్తుంది కానీ జడ అది మర్రిచెట్టే. వెరీ గుడ్, అన్ని చెప్పేసా. కంగ్రాట్స్. థ్యాంక్ యూ తాతయ్య గారు. ఇలా మనకి మన టీవీ 90 న్యూస్ లో స్టాఫ్ అందరికి కూడా నచ్చినటువంటి, నువ్వు మెచ్చినటువంటి మంచి పాట ఒకటి క్రియేట్ చేయి. అదే వాళ్ళకి మద్దడికి వచ్చాయి.
ఓకే దాదిగా తప్పకుండా సో మంచి సాంగ్ అయితే మీ కోసం అయితే మేము డెడికేట్ చేస్తాము అదే విధంగా మీరు చాలా చక్కగా మాకు మంచి మంచి క్వశ్చన్స్ అడిగి చక్కగా మా యొక్క బ్రెయిన్ కి పదును పెడుతున్నారు కాబట్టి మీకు అయితే చాలా 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 థాంక్యూ సో మచ్ అండి మన నెక్స్ట్ లెక్ మన నెక్స్ట్ లెక్కి కాలర్ అయితే లైన్ లో ఉన్నారు మనం మాట్లాడుతాం హలో 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 హాయ్ అండి హాయ్ అక్క హాయ్ ఎవరు మాట్లాడేది ఎవరు ఎవరు చెప్పండి चाल रोजल कदा सो अंत निका मोन का क्लू इवीं स्नेहना ओके क्लू अड़ते पेर चपेसर ओके स्नेह వేరేగా ఉందా ఓకే మీరు అను అనుకుంటున్నారా టీవీ చూడట్లేదా సో సారీ టీవీ చూడట్లేదు నేను ఈ రోజు లక్కీ వచ్చాను నేను లక్కీ ఐ డోంట్ నో సారీ ఓకే ఎలా ఉన్నావు బాగున్నా నాక మీరు ఎలా ఉన్నారు నేను కూడా చాలా బాగున్నాను టీవీ చూడట్లేదా మరి ఆహా టీవీ సెట్లే నెవర్ క్విడ్ అయ్యింది రోజు కాస్త అవునా ఓకే ఓకే మరి అలా టీవీ చూడలేనప్పుడు ఫోన్ లో చూడొచ్చు కదా యాప్ ఉంటుంది కదా 19 న్యూస్ అని యాప్ ఉంటుంది కదా 19 న్యూస్ అని ప్లే స్టోర్ లో బాబాయ్ వాకింగ్ చేస్తే రోజు అనుషక కాల్ చేస్తాం అవునా ఓకే 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 ఇంకేంటి రోజు ఎవరికైనా బర్త్డే విషెస్ తెలియజేయాలి అనుకుంటున్నావా స్నేహ ఆ ఈ రోజు మా చెల్లి బర్త్డే అక్క ఓకే పేరు శ్రావణి శ్రావణి ओके ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు స్నేహ నువ్వు పారవరం అక్క ఆత్రేయపురం మండలం పారవరం అవునా ఓకే 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 మరి శ్రావణికి రోజు అయితే బర్త్డే జరుపుకుంటుంది కాబట్టి మనం స్పెషల్ గా విష్ చేద్దాం ఫస్ట్ శ్రావణి నీకైతే విష్ మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సో ఇలాంటి బర్త్డేస్ మరెన్నో జరుపుకోవాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం స్పెషల్లీ స్నేహ తరపు నుంచి కూడా సో అదే విధంగా మా లవ్లీ టాక్ ప్రోగ్రామ్ తరపు నుంచి అదే విధంగా 19 న్యూస్ ఛానల్ తరపు నుంచి కూడా ఓకేనా కాకినాడే ఓకేనా ఇలాగే కాల్ చేస్తూ ఉండు సరేనా ఓకే స్నేహ చాలా చక్కగా మాట్లాడేసావు సో ఇలాగే డైలీ కాల్ చేస్తూ ఉండు సో చెల్లికి అయితే బాగా విష్ చేస్తావు కదా సో మనం ఇప్పుడు మన నెక్స్ట్ లక్కీ కాలర్ ఎవరు చూద్దాం హలో 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 హాయ్ అండి హలో లవ్లీ టాక్కి శుభాకాంక్షలు గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ అండి వెరీ గుడ్ ఈవినింగ్ ఎవరు మాట్లాడేది కృష్ణా జిల్లా నుంచి కే సాంబశివరావు కృష్ణా జిల్లా నుంచి కే సాంబశివరావు సాంబశివరావు గారు ఎలా ఉన్నారు ఆ ఫైన్ అమ్మా ఫైన్ 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 ఆ ఓకే మరి ఈ రోజు ఏంటి ఎవరికైనా బర్త్డే విషెస్ ఏదైనా సెలబ్రేషన్స్ ఉన్నాయా ఆ ఇయాల మా తమ్ముడు మా మరదల్ది పెళ్లి రోజు అమ్మా ఓకే అయితే మీ తమ్ముడు శుభాకాంక్షలు చెప్పాలి ఓకే తప్పకుండా పేరు ఆ పేరు శ్రీనివాస్ సత్యవతి అర్థం కావట్లేదు సత్యవతి విజయవాడలో ఉంటారు ఓకే ఓకే శ్రీనివాస్ గారు సత్యవతి గారికి విజయవాడలో ఉంటున్నారు కాబట్టి సో వాళ్ళకి ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నారు కాబట్టి మీకైతే విష్ యు మెనీ 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 హ్యాపీ మ్యారేడ్ లైఫ్ అండి సో మీరాంటి పెళ్లి రోజు మరెన్నో జరుపుకోవాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం స్పెషల్లీ సాంబశివరావు గారి తరపు నుంచి కూడా ఓకేనా మా లవ్లీ టాక్ ప్రోగ్రామ్ తరపు నుంచి అదేవిధంగా 19 న్యూస్ ఛానల్ తరపు నుంచి ఓకేనా ఓకేనండి మీరు ఇలాంటి చెప్పండి సాంబశివరావు గారు వినిపిస్తుంది మీ వాయిస్ నాకు చెప్పండి టీవీ వాల్యూమ్ కొంచెం తగ్గించండి మా ఊరికి ఫేమస్ చెప్పాలనుకుంటున్నాను చెప్పండి మాకు మామిడికాయలు మంచి ఫేమస్ అమ్మా మాకు అవునా మరి మాకు తేవచ్చు కదండి చక్కగా వచ్చినప్పుడు కాకినాడ వచ్చినప్పుడు పట్టుకొచ్చేయాలి మరి
తప్పకుండా. సో ఇంకేంటండి, మరి ఇంకేంటి స్పెషల్స్ ఉన్నాయి మీ ఊర్లో? ఇంకా స్పెషల్ ఏమన్నా, అన్ని రకాల పళ్ళు దొరుకుతాయి మా ఏరియాలో తాజాగా. ఓకే నండి, ఓకే. ఇంకా మీరు ఇలాగే జరుపుకుంటూ ఉండండి. సో ఇలాగే మీ చెల్లి బావగారి కదా అన్నారు, మేము పళ్ళు పంపిస్తాం, మీరే కాకినాడ కాదాలు పంపించండి. ఓకే, తప్పకుండా పంపిస్తామండి. మీకోసమే మేము స్పెషల్ గా పంపిస్తాం. సో మీ అడ్రస్ అయితే మాకు చెప్పే పంపించేయండి మీరు కూడా. ఓకేనా? ఓకే సాంబశివ గారు, మీరైతే చాలా చక్కగా మాట్లాడేశారు. అదే విధంగా మీ ఊర్లో ఉన్నటువంటి స్పెషల్స్ కూడా మాకు చెప్పేశారు. సో మా ఊర్లో ఉన్న స్పెషల్స్ కూడా మీకైతే తప్పకుండా పంపించేస్తాం. ఓకేనా? వెయిట్ చేస్తూ ఉండండి. ఓకేనండి, ఓకే ఓకేనండి. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ కాలింగ్. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి. ఓకే సాంబశివ గారు, బాయ్ బాయ్. ఓకేనండి, మరి చక్కగా మాట్లాడేశారు కదా సాంబశివరావు గారు అయితే. అదేవిధంగా ఎవరికైతే బర్త్డే పెళ్లి రోజు కాబట్టి సో విషయాలనుకున్నది కూడా చక్కగా విశ్వసిస్తారు. అదేవిధంగా వాళ్ళ ఊర్లో ఉన్నటువంటి స్పెషల్స్ కూడా చక్కగా చెప్పేశారు కదా. సో మనమైతే వినేసాం కదా. సో మీరు కూడా ఇలాగే కాల్ చేయండి, ఇలాగే మాట్లాడండి. ఇప్పుడైతే మీకోసం అయితే ఒక బ్యూటిఫుల్ సాంగ్ వెయిట్ చేస్తుంది. వాచిట్ మన లక్కీ కాలర్ వెయిట్ చేస్తున్నారు, మాట్లాడుదాం. హలో హలో హలో, హాయ్ అండి. హాయ్ అక్క. హాయ్, ఎవరు మాట్లాడేది? నా పేరు సత్య. హాయ్ సత్య, ఎలా ఉన్నావు? బాగున్నానక్క. బాగున్నావా? ఎలా ఉన్నావు? నేను కూడా చాలా బాగున్నాను. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు? రాజమండ్రి. రాజమండ్రా, ఓకే. ఎవరికైనా బర్త్డే విషెస్ చెప్దాం అనుకుంటున్నావా సత్య? బర్త్డే విషెస్ ఏం లేవా. ఏం లేవా? సాంగ్ సాంగ్ కావాలా? ఓకే, ఎవరికి డెడికేట్ చేద్దాం అనుకుంటున్నావు సాంగ్ ని? నేను మా డాడీకి డెడికేట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, డాడీ పేరు? శ్రీనివాస్. ఓకే, శ్రీనివాస్ గారికి సో సత్య తరపు నుంచి అయితే ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే డెడికేట్ చేద్దాం. ఓకేనా? ఓకే సత్య, మరి ఇంకేంటి, ఎలా ఉన్నావు లాక్డౌన్ టైంలో? మరి ఇప్పుడు అయితే కరోనా వైరస్ జాగ్రత్తగా ఉంటున్నావా? మరి ఎక్కడికి వెళ్ళదు నాన్న, సరేనా? సో మాస్క్ శానిటైజర్ ప్రతి అంటే తగ్గిపోయిందిలే అని చెప్పి చాలా మంది మాస్క్ అది యూజ్ చేయట్లేదు. సో అలా కాకుండా జాగ్రత్తగా ఉండు. ఓకేనా? ఓకే, తప్పకుండా. సో ఇంకేంటి, హాయ్ చెప్పక్క. ఎవరికి చూస్తున్నా? ఓకే, లవ్లీ టాక్ ఎవరైతే చూస్తున్నారో సో మా వ్యూవర్స్ అందరికి కూడా సత్యదారి నుంచి హాయ్ అండ్ హలో కూడా. ఓకేనా? హాయ్ మళ్ళీ చెప్తున్నాను. ఓకే, ఇంకా మీ ఫ్యామిలీ నెంబర్స్ కా? ఓకే, సత్య గారి ఫ్యామిలీ నెంబర్స్ అందరికి కూడా హాయ్ అండి. ఓకే సత్య, మరి నీకు నేను ఒక పొడుపు కథ అడుగుదాం అనుకుంటున్నాను, చెప్తావా? మరి రావు, ఒకసారి ట్రై చెయ్యి. ట్రై చేస్తే ఒకసారి ఆలోచించు, ఆలోచిస్తే చెప్పగలితే చెప్పు, లేకపోతే లేదు. ఓకేనా? సో మరి నేనైతే చెప్తున్నాను, నువ్వైతే జాగ్రత్తగా విను, సరేనా? ఓకే, మా ఊరి దొరసానికి కొప్పు ఉంది కానీ జుట్టు లేదు, కళ్ళు ఉన్నాయి కానీ చూపు లేదు, ఏంటది? ఎక్కడో విన్నాను కానీ గుర్తుకు రావట్లేదు అక్క. ఎక్కడో విన్నావు, ఒకసారి గుర్తెచ్చుకో. ఇంటి మళ్ళీ చెప్ప ఒకసారి. మా ఊరి దొరసానికి కొప్పు ఉంది కానీ జుట్టు లేదు, కళ్ళు ఉన్నాయి కానీ చూపు లేదు. కొబ్బరికాయ? అమ్మో, చెప్పలేనన్నో. నిజంగా అదేనా అక్క? అదే. కంగ్రాచులేషన్స్, చాలా చెప్పు. ఏంటి
నాకు గిఫ్ట్ ఇస్తారా అని నన్ను చెప్పాను. గిఫ్ట్ ఇస్తాం, పంపించేస్తాం ఇంటికి, వచ్చేస్తుంది చూడు. గిఫ్ట్ పంపిస్తాను అయితే, చూస్తూ ఉండు. ఓకేనా? నీకు గిఫ్ట్ ఏంటనుకున్నా సాంగ్ గిఫ్ట్, మంచి సాంగ్ అన్నమాట. మీ డాడీ కోసం అడుగు. అవును సత్య. ఓకేనా? సో నువ్వైతే చాలా చక్కగా చెప్పేసావు, ఇలాగే కాల్ చేస్తూ ఉండు. ఓకేనా? బాబాయ్. ఓకే సత్య, నువ్వైతే చెప్పలేను అన్నావు కానీ చెప్పేసావు అన్నమాట. సో ఇప్పుడైతే మన నెక్స్ట్ లక్కీ కాలర్ వెయిట్ చేస్తున్నారు, మాట్లాడదాం. హలో 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 హాయ్ అండి. హాయ్ మేడం. హాయ్ అండి, ఎవరు మాట్లాడేది? నా పేరు రాజు. రాజు గారు ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం, మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఆంధ్ర నుంచి మేడం. ఆంధ్ర? ఓకే. ఊరేంటండి మేడం? ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు? మదనపల్లి మేడం. మళ్ళీ చెప్పండి ఒకసారి, వినిపించట్లేదు నాకు. మదనపల్లి. మదనపల్లి, ఓకే ఓకే. మరి డైలీ డైలీ చూస్తూ ఉంటారా లవ్లీ టిక్ ప్రోగ్రామ్? డైలీ చూస్తూ ఉంటాం మేడం. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇలాగే చూస్తూ ఉండండి మరి. ఓకేనా? అసలు మిస్ అవ్వకూడదు రాజు గారు. ఓకే మేడం. ఓకే, మరి ఈరోజు ఎవరికైనా విష్ చేద్దాం అనుకుంటున్నారా? లేదు మేడం, ఎవరికి లేదు. లేదా? ఓకే, పోనీ హాయ్ అండ్ హలో అన్న చెప్తారా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, ఎవరికైనా హాయ్ అండ్ హలో చెప్పమంటారా? ఓకే మేడం, మా ఫ్రెండ్కి సైషావళికి హాయ్ చెప్పండి మేడం. పేరేంటండి? సైషావళి. సైషావళి, ఓకే. సైషావళి గారు, మీకైతే రాజు గారి తరపు నుంచి పెద్ద హాయ్. ఓకేనా? ఓకే రాజు గారు, మరి మీ ఫ్రెండ్ కోసం అయితే మేము ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే డెడికేట్ చేసిస్తాం. ఓకేనా? ఓకే మేడం. ఓకే రాజు గారు, మీరైతే చాలా చక్కగా చాలా బ్యూటిఫుల్గా మాట్లాడేశారు. సో మీరు ఇలాగే కాల్ చేస్తూ ఉండండి, ఇలాగే మా షోని చూస్తూ ఉండండి. ఓకేనా? ఓకే రాజు గారు, బాయ్ అండి. సో మా చూసారు కదండి, రాజు గారు ఎంత చక్కగా మాట్లాడేశారు, స్వీట్ అండ్ షార్ట్గా, చక్కగా స్లోగా, చక్కగా ఆలోచించుకొని అయితే మాట్లాడారు. సో మీరు కూడా అలాగే కాల్ చేస్తూ, అలాగే మాట్లాడుతూ, అలాగే బర్త్డే విషెస్ చెప్తారని మేమైతే వెయిట్ చేస్తూ ఉన్నామన్నమాట. సో ఓకేనండి, మన లాస్ట్ లక్కీ కాలర్ ఎవరు చూద్దాం. హలో హలో అండి. హలో హాయ్ అండి. హలో అండి. హలో హాయ్. హలో, మీ పేరు ఏందండి? నా పేరు లక్కీ అండి. లక్కీ? నేనా? షేక్ బీబీజాన్ అండి. ఓ, షేక్ బీబీజాన్ గారు, నేను మీతో చాలా సార్లు మాట్లాడానండి. రెండు మూడు సార్లు మాట్లాడండి అంతే, అందుకని పేరు మర్చిపోయా. ఓకే, కానీ నాకు గుర్తుంది చూసారా, నేను మీకు గుర్తులేను అసలు, కానీ మిమ్మల్ని నేను ఎంత బాగా గుర్తు పెట్టుకున్నాను అసలు మీ పేరు వినగానే. అనుష గారు కదండి మీరు? నేను లక్కీనండి, చెప్పాను కదా స్టార్టింగే. అదే రోజు అనుష గారు కదా వస్తుంది అందుకని. అవునా? మరి అప్పుడప్పుడు మేము కూడా రావాలి కదా, మళ్ళీ మీకు బోర్ కొట్టేస్తాం మేము అని చెప్పి అప్పుడప్పుడు అలా వస్తాం అనమాట. అవునండి. ఆహా, నిన్న రాలేదండి, కొంచెం మనకి నెట్వర్క్ ప్రాబ్లం ఏదో జరిగింది, సో దాని వల్ల కొంచెం ఆగిందండి. ఓకేనా? సిగ్నల్ ప్రాబ్లమ్స్ వల్ల కొంచెం డిస్టర్బ్ అయ్యింది. ఏండి? మంచి సాంగ్ అండి. ఇలా పుట్టినరోజు పెళ్లిరోజు చూస్తున్నాను, మంచి శుభాకాంక్షలు చెప్పండి. ఓకే షేక్ బీబీజాన్ గారు, ఈరోజు ఎవరైతే పెళ్లి రోజు, పుట్టినరోజు, ఇద్దరు ఫంక్షన్స్ ఏవైతే జరుపుకున్నారో వాళ్ళందరికీ కూడా, సో షేక్ బీబీజాన్ తరపు నుంచి కూడా, సో అదేవిధంగా మా తరపు నుంచి, అదేవిధంగా స్పెషల్లీ లవ్లీ టాక్ ప్రోగ్రామ్ తరపు నుంచి, మన 90 న్యూస్ ఛానల్ తరపు నుంచి కూడా, సో బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నామండి. ఓకేనా బీబీజాన్ గారు? అలాగేనండి. ఓకే, మీకైతే ఒక బ్యూటిఫుల్ సాంగ్ కావాలి అంతే కదా? అంతే. ఓకే, మీకోసం అయితే ఖచ్చితంగా మేమైతే ప్లే చేస్తాం. ఈ రోజు అయితే మీరు మా లాస్ట్ లక్కీ కాలర్ తెలుసా? అవునా? ఫోన్లు చక్కగా చాలా మంది అయితే లైన్ కనుక ఎంత అసలు ఇబ్బంది పడుతుంటారు. మీకు లాస్ట్ నే కలుస్తుందంటే మనకి లక్కీయే కదా మరి. బీపీ జాన్ గారు, ఓకే ఇలాగే కాల్ చేస్తూ ఉండండి.
రోజు చేస్తుంటారు. ఓకే, నేను వచ్చినప్పుడు కూడా కాల్ చేస్తూ ఉండండి. నేను 2-3 టైమ్స్ వచ్చానంటే డైలీ కాల్ తెలిసింది నాకు. అందుకే నేను వెంటనే మీరు పేరు చెప్పగానే నాకు ఎనర్జీ వచ్చేసింది. ఓకే బీబీ జాన్ గారు, మీరు ఇలాగే కాల్ చేస్తుండండి. మీకోసం అయితే మేము ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే డెడికేట్ చేస్తాము. సో మరి మన టైం అయిపోయిందండి, వెళ్ళిపోవాలి కాబట్టి. బా బాయ్. ఓకేనా? ఓకే బాయ్ అండి. బాయ్ బీబీ జాన్ గారు, మీరు మళ్ళీ రేపు మీ రోజు. ఓకేనండి, మీకు కూడా పెద్ద హాయ్. ఓకే, సో ఈ రోజు అయితే మీరు లాస్ట్ కాలర్ అయ్యారు, కానీ రేపటి నుంచి మీరే ఫస్ట్ కాలర్ అవ్వాలి. ఓకేనా? ఓకే బీబీ జాన్ గారు, మరి మీరే సరి కదండి. సో ఈరోజు బీబీ జాన్ గారు లాస్ట్ కాలర్ అయ్యారని అంటున్నారు, కానీ రేపటి నుంచి అది ఫస్ట్ కాలర్ అవ్వాలి. మరి మీరు అలా అయితే డైల్ చేయాలి మాకు, అలా ఫోన్ చేయాలి. ఓకే వ్యూయర్స్, మా చూస్తారు కదా మన టైం అయిపోయింది. సో మనకి లాస్ట్గా మనం వెళ్ళిపోయే ముందు ఒక చిన్న విషయం చెప్పేసుకుందాం. ఏంటంటే పానకల వెంకట మహాలక్ష్మి గారు మన గుంటూరు జిల్లా టీడీపీ తెలుగు మహిళా అధ్యక్షురాలు గారు. సో మీకైతే పానకల వెంకటలక్ష్మి గారు, మీకైతే విషయం మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మీరు ఇలాంటి కలర్ఫుల్ బర్త్డేస్ మరి ఎన్నో జరుపుకోవాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో స్పెషల్లీ నవమి లామ్ గారి తరపు నుంచి కూడా మీకు స్పెషల్లీ బర్త్డే విషెస్ తెలియజేస్తున్నామండి మన లవ్లీ టాక్ ప్రోగ్రామ్ తరపు నుంచి. ఓకే నా వ్యూవర్స్, మరి ఇలాగే పుట్టినరోజు మరి ఎన్నో జరుపుకోవాలని సో మాకు కాల్ చేయాలి. మేమైతే కోరుకునే ఈరోజు టైం అయిపోయింది కాబట్టి అందరికీ బాయ్. ఓకే వ్యూయర్స్, మరి చూసారు కదా మన వెంకట మహాలక్ష్మి గారి బర్త్డే. సో నేనైతే మళ్ళీ వచ్చేసాను ఎందుకంటారా. సో మన లక్కీ కాలర్స్ వెయిట్ చేస్తున్నారండి, అసలు పాపం చాలా చాలా ట్రై చేస్తున్నారు, మిస్ అయిపోతారని చెప్పేసి నేను మళ్ళీ వస్తాను అనమాట. ఓకే మన లక్కీ కాలర్తో మాట్లాడదాం. హలో హలో హలో, హాయ్ అండి. హాయ్ అండి. హాయ్, టీవీ వాల్యూమ్ తగ్గిస్తారా? తగ్గించామండి. ఓకే, మీ పేరు? గణేష్ గారు. ఓకే, ఊరు ఎక్కడ? జగన్నాథపురం. ఓకే ఓకే, సో మీ మామయ్య గారికి సో యామిని గారి తరపు నుంచి విషయం మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. సో మీరు ఇలాంటి కలర్ఫుల్ బర్త్డేస్ మరి ఎన్నో జరుపుకోవాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకున్నాం. సో స్పెషల్లీ మా యామిని గారి తరపు నుంచి, అదేవిధంగా లవ్లీ టాక్ ప్రోగ్రామ్ తరపు నుంచి. చాలా ఫేవరెట్ అండి. ఏంటండి? ఓకే ఓకే, తప్పకుండా ప్లే చేస్తాం, మీరైతే చూస్తుండండి. ఓకేనా? సో మీరైతే లాస్ట్ లక్కీ కాలర్ తెలుసా? అసలు టైం అయిపోయింది, కానీ మీకోసమే నేను మళ్ళీ మీ కాల్ వస్తుందని చెప్పి నేను మీకోసం వెయిట్ చేసి మాట్లాడుతున్నాను అనమాట. ఓకేనండి. ఓకే, సో మీరు ఇలాగే కాల్ చేస్తూ ఉండండి యామిని గారు. సో మీరు రోజు డైలీ కాలర్ అయిపోవాలి, మరి రోజు కాల్ చేస్తూ. ఓకే 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 యామిని గారు, ఇంకేంటండి మరి ఎవరికైనా హాయ్ అండ్ హలో చెప్పమంటారా? హాయ్ హలో అంటే మా ఫ్రెండ్స్ అందరికి ఒకసారి హాయ్ హలో చెప్పండి. ఓకే యామిని గారు, ఫ్రెండ్స్ అందరికి హాయ్ అండ్ హలో. సో మరి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి నేను చెప్పాలి, ఫ్యామిలీ మెంబర్స్ అందరికి. ఓకే, ఆల్ మై వెల్ విషెస్. ఓకే నండి, యామిని గారి తరపు నుంచి స్పెషల్లీ మా లవ్లీ టాక్ ప్రోగ్రామ్ తరపు నుంచి మా మమ్మీ డాడీకి కూడా ప్రత్యేకంగా చెప్పండి. ఓకే నండి, మీ మమ్మీ డాడీ పేరు? లక్ష్మి అండి. మమ్మీ పేరు, డాడీ పేరు సత్యారావు అండి. ఓకే సత్యారావు గారు, సో లక్ష్మి గారికి మీకైతే పెద్ద హాయ్ అండి. సో యామిని గారి తరపు నుంచి, అదేవిధంగా మీ లక్కీ తరపు నుంచి, లవ్లీ టాక్ ప్రోగ్రామ్ తరపు నుంచి, మన 19 న్యూస్ ఛానల్ తరపు నుంచి, మీరు ఇలాగే హ్యాపీగా మా ఛానల్ చూస్తూ హ్యాపీగా కాల్ చేసి విషయాలని హ్యాపీగా మాట్లాడారని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఓకేనా? థ్యాంక్ యూ యామిని గారు. సో చాలా చక్కగా మాట్లాడారు, చాలా స్వీట్గా మాట్లాడారు కూడా, లాస్ట్ కాలర్ అయినా. ఓకేనా, మీరు ఇలాగే కాల్ చేస్తూ ఉండండి. ఓకేనా, మన టైం అయితే అయిపోయింది కాబట్టి ఇంకా నేను వెళ్ళిపోతున్నాను. బాయ్ బాయ్. ఓకే వియస్, మీరు చూస్తారు కదా మీరైతే చక్కగా యామిని గారు అయితే మనతో చాలా చక్కగా మాట్లాడేసారు. సో మీరైతే ఎవరైనా బర్త్డే విషయం తెలియచేయాలనుకుంటే సో రేపు కూడా మీరు రేపు ట్రై చేయండి. ఈరోజు మిస్ అయిపోయాను అని డిసప్పాయింట్ అవ్వద్దు, రేపు తప్పకుండా ట్రై చేయండి. ఈరోజు మా టైం అయిపోయింది కాబట్టి వెళ్ళిపోవాలి కాబట్టి ఇంకా మీరు ఇలాగే 19 న్యూస్ ఛానల్ని చూస్తూ ఉండండి. బాయ్ బాయ్.